ప్రెగ్నెంటీ వ్యవస్థపై మరోసారి పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వంలో ఇన్ని వ్యవస్థలుండగా వాలంటీర్ వ్యవస్థతో పనేంటని ప్రశ్నించారు. వాలంటీర్లకు 5,000 రూపాయలు ఇచ్చి ఇంట్లో దూరేందుకు అవకాశం ఇచ్చారని విమర్శించారు. ప్రభుత్వం ఉద్దేశం వేరేగా ఉన్నా సెన్సిటివ్ సమాచారం బయటకు వెళ్తే ఎలా అని అడిగారు. అయితే తాను చెప్తోంది అందరి వాలంటీర్ల గురించి కాదన్నారు పవన్ కళ్యాణ్. వాళ్ళు 5,200 రూపాయలు వాళ్ళ జీతం, వాళ్ళు పట్టుకొట్టాలని నాకు అసలు మనస్ఫూర్తిగా తల్లితో నాకు లేదు. 5,000కి ఊడికి డిగ్రీ చదువుకుని 5,000, డిగ్రీ చదువుకుని 5,000 రూపాయలా? మీరు ఆలోచించండి, చదువుకోండి ఎంత పర్ డే. జాతీయ ఉపాధి హామీ పథకం కింద వచ్చేంత డబ్బులు కూడా డిగ్రీ చదివినాడు కదా ఈ దేశంలో. నేను అందుకు నేను అంటాను, నువ్వు యువతనాలు కట్టిపడేయకు. పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది, అలాగే మీకు రెవెన్యూ వ్యవస్థ ఉంది. ఇవన్నీ కాకుండా ప్రతి పొలిటికల్ పార్టీకి, రూలింగ్ పార్టీకి వాళ్ళ వ్యవస్థ ఉంటుంది. ఈ 3 వ్యవస్థల్ని కాదని 4వ వ్యవస్థను పెడితే నిరుద్యోగం ఎంత పెట్టిరేగిపోతే 5,000 రూపాయల కోసం ఒక డిగ్రీ చదువుకున్న కుర్రాడు ఆ ఉద్యోగానికి వెళ్ళిపోయాడంటే వాళ్ళని శ్రమ దోపిడీ చేస్తారండి ఇతను క్లాస్ వాళ్ళు.